ఫ్రెండ్స్, మనలో చాలామంది ఆల్ట్ కోయిన్కి బాగా ఫేవరెట్స్గా ఉంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు బిట్ కోయిన్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ రావు, సో ఆల్ట్ కోయిన్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ రావచ్చు అనే ఒపీనియన్లో ఉంటారు. ఇంకొంతమంది అయితే కేవలం మీమ్ కాయిన్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ పోర్ట్ఫోలియో మొత్తం మీమ్ కాయిన్స్ మాత్రమే ఉంటుంటాయి. కొన్ని కారణాల వల్ల, గ్లోబల్ సిచ్యువేషన్స్ వల్ల ప్రస్తుతం మనం అఫీషియల్గా క్రిప్టో బియర్ మార్కెట్లోకి, ఓవరాల్ మార్కెట్ ఈవెన్ స్టాక్ మార్కెట్స్ కూడా బియర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ బియర్ మార్కెట్ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో తెలియదు, కానీ మనకి రాబోయే రోజులు చాలా కష్టాలు మిగిల్చిపోతాయి. నిజంగా మన పోర్ట్ఫోలియో ఓన్లీ ఆల్ట్ కాయిన్స్ కానీ లేదంటే ఓన్లీ మీమ్ కాయిన్స్ కానీ ఇలా ఉంటే గనక నిజంగా మన కాయిన్స్ అనేవి ఈ లాంగ్ బియర్ మార్కెట్స్, మేబీ 1 ఇయర్ 2 ఇయర్ బియర్ మార్కెట్స్ ఉంటే గనక నిజంగా మన ఆల్ట్ కాయిన్స్ కానీ మీమ్ కాయిన్స్ కానీ ఈ బియర్ మార్కెట్ని సర్వైవ్ అవ్వగలవా? తర్వాత, నిజంగా మనం లాంగ్ బియర్ మార్కెట్లోకి ఎంటర్ అయితే గనక అసలు ఇలాంటి బియర్ మార్కెట్ని సర్వైవ్ అవ్వాలంటే ఎలాంటి పోర్ట్ఫోలియోలు మనం బిల్డ్ చేసుకోవాలి? ఈ విషయాలు మనకి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నిజంగా ఈ విషయాలను అర్థం చేసుకోకపోతే గనక మనం ఎస్పెషల్గా క్రిప్టో మార్కెట్లో అయితే మాత్రం బతకడం చాలా కష్టం. ఈ విషయాలకన్నిటికీ ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. మిస్ అవ్వకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో పోడియం యూట్యూబ్ ఛానల్, ఏ వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ క్రిప్టో క్వరీస్. ఫ్రెండ్స్, మనలో చాలామంది క్రిప్టో ఇన్వెస్టర్స్, ఎస్పెషల్గా మన ఇండియాలో అయితే కనుక క్రిప్టో ఇన్వెస్టర్స్ చాలామంది ఎస్పెషల్గా 2021 మే, జూన్, జూలై ఆ టైంలో ఎక్కువ మంది మనకి క్రిప్టో మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. ఎందుకంటే మనకు తెలుసు, క్రిప్టో మార్కెట్ అనేది మనకి ఎస్పెషల్గా సెకండ్ హాఫ్ ఆఫ్ 2021 మనకి చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. ఆగస్టు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి చాలా మంచి ర్యాలీ కంటిన్యూ అయ్యి ఆ ర్యాలీ ఆల్మోస్ట్ మనకు అలా డిసెంబరు, జనవరి వరకు కూడా చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. ఈ ర్యాలీని చూసి చాలామంది క్రిప్టో మార్కెట్ సైడ్ టెంప్ట్ అయ్యి క్రిప్టో మార్కెట్లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి మాత్రం ఎస్పెషల్గా లాస్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళు మాత్రం ఇప్పుడు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తూ ఉంటారనడంలో ఏ రకమైన సందేహం లేదు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిన డౌన్ఫాల్, ఆ డౌన్ఫాల్ అలా కంటిన్యూ అవుతూనే వెళ్తుంది. ఎక్కడ ఏ రకమైన ఆగే పరిస్థితి కనిపించట్లేదు. మధ్య మధ్యలో మనకి చిన్న చిన్న రిలీఫ్ ర్యాలీ ఇస్తున్నా కూడా ఆ ర్యాలీ అనేది పెద్దగా ఏ రకంగానూ ఉపయోగం ఉండట్లేదు, సరికదా? తర్వాత మళ్ళీ అందరినీ టెంప్ట్ చేసి మార్కెట్లో మళ్ళీ స్టక్ అయిపోయేటట్టు కంటిన్యూ చేస్తుంది. ఈ రకంగా మనకి ఆల్మోస్ట్ 2022 అనేది క్రిప్టో ఇన్వెస్టర్స్కి ఎస్పెషల్గా చాలా బ్యాడ్ ఇయర్ అనే చెప్పుకోవాలి ఇప్పటివరకు మాత్రం. సో మేబీ నెక్స్ట్ రాబోయే నెలల్లో ఎలా ఉంటుందో మనం పెద్దగా ఊహించలేం, కానీ ప్రస్తుతానికి మాత్రం ఆల్మోస్ట్ అందరికీ కూడా భారీ లాసెస్ ఇచ్చింది. ఈవెన్ మా పోర్ట్ఫోలియోలో కూడా ఎస్పెషల్గా ఉండే టాప్ కాయిన్స్ అయితే పర్వాలేదు, కానీ కొన్ని లో క్యాప్ ఆల్ట్ కాయిన్స్ అయితే మాత్రం హెవీ లాసెస్ అనేది మా పోర్ట్ఫోలియోలో కూడా ఉన్నాయి. సో ఈ రకంగా చాలామంది తమ పోర్ట్ఫోలియోలో హెవీ లాసెస్లో ఉంటుంటారు. సో మనకు తెలుసు, ఆల్రెడీ లాస్ట్ 3 మంత్స్లో మార్కెట్ అనేది కంప్లీట్గా డౌన్లోనే ఉంది. ఈ రకంగా 7 వీక్స్ కంటిన్యూస్గా రెడ్ క్యాండిల్స్ అనేవి చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే క్రిప్టో హిస్టరీలో ఉన్నాయి. సో చాలామంది అనలిస్టులు చెప్పుకునేది ఏంటంటే, అఫీషియల్గా గ్లోబల్ ప్రపంచం మొత్తంలో ఉండే వేరే వేరే కారణాల వల్ల అటు స్టాక్ మార్కెట్స్, ఇటు క్రిప్టో మార్కెట్స్ రెండూ కూడా క్రిప్టో బియర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాయి. రాబోయే రోజులు మనకి చాలా హార్ష్ డేస్ ఉండబోతున్నాయి అనేది అందరూ ఊహించే ఊహ, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడండి, క్రిప్టో మార్కెట్ వింటర్ విల్ బి లాంగ్ కోల్డ్ అండ్ హార్ష్. వింటర్ అంటే ఇక్కడ మనకి బియర్ మార్కెట్ అని అర్థం అండి. సో ఇది చాలా లాంగ్ కోల్డ్ హార్ష్, అంటే రోజులు చాలా డిఫికల్ట్గా ఉండబోతున్నాయి అనేది అనలిస్టులు అందరూ చెప్తున్న మాటలు. మనం ఇదే విషయాన్ని మన ఛానల్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక పక్క రష్యా యుక్రెయిన్ వారి వల్ల కానీ, లేదంటే ఇటు సైడ్ శ్రీలంకన్ ఎకానమీ కొలాప్స్ కానీ, చాలా చోట్ల ఉండే వేరే ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ఒక పక్క అమెరికా కానీ ఇతర కంట్రీల్లో పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ కానీ, కారణాలు ఎన్నైనా కానీ ఓవరాల్గా మార్కెట్స్ని మాత్రం లాంగ్ బియర్ మార్కెట్లోకి పుష్ అయిపోతుంది అనేది మనకు ఒక అందరికీ అర్థమవుతున్న విషయం. సో చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్ ఇలా బాగా డౌన్లోకి వెళ్తూ ఉన్న టైంలో మనలో చాలామంది
ఆల్రెడీ మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో డిస్కస్ చేసుకున్నట్టు ఎక్కువ మంది ఓన్లీ ఆల్ట్ కాయిన్ ఫేవరెట్స్ ఉంటుంటారు చాలా మంది. అది తప్పు కాదు, ఎందుకంటే మనకి బుల్ మార్కెట్ టైంలో ఆల్ట్ కాయిన్స్ అనేవి మనకి క్రేజీ రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. క్రేజీ రిటర్న్స్ అంటే విదిన్ 24 అవర్స్ లోనే మనకి 100% 200% రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. సో అందుకనే అందరం కూడా మనం చాలాసార్లు ఆల్ట్ కాయిన్స్కి బాగా ఫేవరెట్ అవుతుంటాం. ఇంకొంతమంది అయితే టోటల్ పోర్ట్ఫోలియోనే మీమ్ కాయిన్స్తో నింపేస్తూ ఉంటారు. అదే బిట్కాయిన్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఏముందిలే, మనకి 30% 40% మాత్రమే రిటర్న్ వస్తూ ఉంటుంది, పెద్ద ఉపయోగం ఉండదు అని ఫీల్ అవుతూ ఉంటాం. కాకపోతే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన పోర్ట్ఫోలియో మొత్తం ఓన్లీ ఆల్ట్ కాయిన్సే ఉంది అనుకోండి, లేదంటే ఓన్లీ మీమ్ కాయిన్సే ఉన్నాయి అనుకోండి, ఇలాంటప్పుడు నిజంగా అసలు మన పోర్ట్ఫోలియో అనేది లాంగ్ బియర్ మార్కెట్ వస్తే, మేబీ 1 ఇయర్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ బియర్ మార్కెట్స్ వస్తే గనక నిజంగా అసలు మన పోర్ట్ఫోలియో అనేది సర్వైవ్ అవ్వగలరా? ఒక విషయం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం చూడండి. ఎందుకంటే ఆల్ట్ కాయిన్స్లో మనకి బుల్ మార్కెట్ టైంలో ఎంత మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయో, బియర్ మార్కెట్ టైంలో ఆల్ట్ కాయిన్స్ నుంచి కంప్లీట్గా మనీ అనేది వైఫ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. మార్కెట్స్ నుంచి అందరూ కూడా విత్డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఫస్ట్ వాళ్ళు విత్డ్రా చేసేది ఆల్ట్ కాయిన్స్ నుంచి, మీమ్ కాయిన్స్ నుంచే. సో ఆటోమేటిక్గా మనకి ఆల్ట్ కాయిన్స్ కానీ మీమ్ కాయిన్స్ కానీ హెవీగా బ్లీడ్ అవుతూ ఉంటాయి బియర్ మార్కెట్ టైంలో. అందుకే నిజంగా టాప్ ఆల్ట్ కాయిన్స్ అయితే పర్వాలేదు, మేబీ టాప్ 30-40 ఆల్ట్ కాయిన్స్ వరకు అయితే కొంత పర్వాలేదు, సర్వైవ్ అవ్వగలితే. అదే గనక ఆల్ట్ కాయిన్స్ ఇంకా కిందకు వచ్చి మనకి 2000 3000 ర్యాంక్ దగ్గర ఉండే ఆల్ట్ కాయిన్స్కి వెళ్తే మాత్రం బహుశా మనం కొంచెం కష్టాలు పడాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆ ప్రాజెక్ట్స్కి ఇలాంటి టైంలో బియర్ మార్కెట్ కనుక కొంచెం ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే ప్రాజెక్ట్ ఫండ్ కంప్లీట్గా జీరో అయిపోయి కొన్నిసార్లు, మేబీ జీరో కాకపోవచ్చులే కానీ వాళ్ళు సస్టైన్ అవ్వడానికి కానీ లేదంటే వాళ్ళ టీమ్కి శాలరీస్ కూడా ఇవ్వలేనట్టుగా వాళ్ళ పోర్ట్ఫోలియో డౌన్ అయిపోవచ్చు, లేదంటే వాళ్ళ ప్రాజెక్ట్ వాల్యూ మార్కెట్ క్యాప్ డౌన్ అయిపోవచ్చు. అలాంటప్పుడు ఆ ప్రాజెక్ట్స్ అనేవి లాంగ్ బియర్ మార్కెట్ని సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అందుకే ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో బియర్ మార్కెట్ కనుక ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే ఈ బియర్ మార్కెట్లో నిజంగా మన ఆల్ట్ కాయిన్స్ అనేవి సర్వైవ్ అవ్వగలవా లేదా అనేది ప్రతి ఒక్కరూ కూడా, ఎస్పెషల్గా ఎవరెవరైతే ఈ వీడియో చూస్తుంటారో మీరందరూ కూడా మీ ఆల్ట్ కాయిన్స్, అసలు మీ పోర్ట్ఫోలియో ఏ కాయిన్స్ ఉన్నాయి, ఏ ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయి, ఏ మీమ్ కాయిన్స్ ఉన్నాయి, ఈ కాయిన్స్ అనేవి నిజంగా ఈ మార్కెట్లో సర్వైవ్ అవ్వగలవా. ఇప్పటికే ఒక విషయం నేను పక్కాగా చెప్పగలను, ఆల్రెడీ మన దగ్గర ఉండే ఆల్ట్ కాయిన్స్ ఏవైనా కూడా లాస్ట్ 3-4 మంత్స్లో మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాయిన్స్ చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం సోలానా చూద్దాం చూడండి, టాప్ ఆల్ట్ కాయిన్, వన్ ఆఫ్ ది టాప్ ఆల్ట్ కాయిన్, ఇది కూడా మనకి లాస్ట్ 3 మంత్స్లో చూడండి ఎంత డౌన్లో ఉందో, ఊహించినంత డౌన్లో ఉంది చూడండి. లాస్ట్ 3 మంత్స్ చూసుకుంటే మనకి మార్చిలో 137, ప్రజెంట్ ఎంత ఉందో చూడండి, జస్ట్ 53, అప్రాక్సిమేట్గా మనకి మోర్ దాన్ 60% 70% డౌన్లో ఉంది చూడండి. సో ఈ రకంగా ప్రతి ఆల్ట్ కాయిన్ కూడా, ఇంకా ఇది టాప్ కాయిన్ కాబట్టి అరౌండ్ 70% డౌన్లో ఉంది. అదే ఇంకొంచెం కిందకి వెళ్తే కనుక ఇదే ఆల్ట్ కాయిన్స్ మనకి 90% కూడా డౌన్లో ఉన్నాయి చాలా కాయిన్స్. సో ఈ రకంగా మనకి రాబోయే రోజుల్లో మన కాయిన్స్ అన్నీ కూడా ఇంకా ఇప్పటికే మనం చాలామంది మనలో ఫీల్ అవుతూ ఉంటారు, కాయిన్స్ అనేవి ఇంత డౌన్ అయ్యాయి కదా లాస్ట్ 3 మంత్స్లో, ఇంకెంత డౌన్ అవుతాయిలే, మేబీ 10% 20% డౌన్ అవ్వచ్చు అనుకుంటాం. అది మాత్రం చాలా పొరపాటే, ఎందుకంటే ఇదే బియర్ మార్కెట్ కనుక మనకి ఇంకొక 6 మంత్స్ 8 మంత్స్ మేబీ 1 ఇయర్ 1.5 ఇయర్ కంటిన్యూ అయితే కనుక ఈ ప్రైసెస్ నుంచి కూడా ఈ ఆల్ట్ కాయిన్స్ ఇంకో 50% 60% 70% డౌన్ అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సో అందుకని ప్రతి ఒక్కరూ కూడా పోర్ట్ఫోలియోస్ అన్నింటినీ ఒకసారి మళ్ళీ స్టడీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పోర్ట్ఫోలియోస్ని స్టడీ చేసుకొని ఈ లాంగ్ బియర్ మార్కెట్ని సర్వైవ్ అవ్వాలంటే కనుక మన పోర్ట్ఫోలియోలో చిన్న చేంజెస్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒక రిక్వెస్ట్ అనుకోవచ్చు, లేదంటే మీరు మీ పోర్ట్ఫోలియోస్ని కానీ సర్వైవ్ అవ్వాలంటే చూసుకోవాలన్నా, అంటే ఈ బియర్ మార్కెట్లో సర్వైవ్ అవ్వాలన్నా, లేదంటే కనుక నెక్స్ట్ మళ్ళీ బుల్ రన్ వచ్చినప్పుడు ఈ బియర్ మార్కెట్లో మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి రిటర్న్స్ రావాలన్నా ఏం చేస్తే బెటర్? సో మన ఛానల్ను ఫాలో అవుతున్నాయి చాలామంది కూడా చాలా సీనియర్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, మేము ఉన్నట్టే వాళ్ళకు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ వీడియోకి ఒక కమెంట్స్ పెట్టడం స్టార్ట్ చేయండి, ఎందుకంటే మనం నెక్స్ట్ వీడియోలో అసలు ఈ లాంగ్ బియర్ మార్కెట్ని ఎలా సర్వైవ్ అవ్వగలం,
అసలు వాట్ ఈస్ ద బెస్ట్ వే టు సర్వైవ్ ఇఫ్ యూ హ్యావ్ టు ఫేస్ ది లాంగ్ బియర్ మార్కెట్? అయితే చాలా ఎక్కువ రోజులు బియర్ మార్కెట్, మేబీ 1 ఇయర్ 2 ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ బియర్ మార్కెట్ వచ్చింది అనుకోండి, మనలో చాలా మందికి తెలుసు బిట్కాయిన్ హాల్వింగ్ అనేది 2024లో ఉంది. సో అప్పటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ 2022-23లో మనం కొంచెం బియర్ మార్కెట్లో కంటిన్యూ అయ్యాం అనుకోండి. సో ఇలాంటి లాంగ్ బియర్ మార్కెట్ని సర్వైవ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? సో మీ పోర్ట్ఫోలియోలో కనుక ఓన్లీ ఆల్ట్ కాయిన్స్ ఉంటే కనుక మీ పోర్ట్ఫోలియోస్ ఇప్పటి వరకు ఎంత డౌన్లో ఉన్నాయి? అదే మీ పోర్ట్ఫోలియో ఓన్లీ మీమ్ కాయిన్స్ ఉన్నాయంటే కనుక మీ పోర్ట్ఫోలియో ఇప్పటివరకు ఎంత డౌన్లో ఉంది అనేది మీకు ఇష్టం ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఇష్టం లేకపోతే కనుక నో ప్రాబ్లం, అట్లీస్ట్ మీ పోర్ట్ఫోలియోస్ని మాత్రం కంప్లీట్గా ఒకసారి మీరు ఫోకస్ పెట్టి అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఓన్లీ మీమ్ కాయిన్ కానీ ఓన్లీ ఆల్ట్ కాయిన్స్ కానీ హోల్డ్ చేస్తే మాత్రం చాలా హెవీ లాసెస్ ఫేస్ చేసే అవకాశం రాబోతుందేమో. సో అందుకని ఈ మార్కెట్లో మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి, ఈ మార్కెట్లు తట్టుకొని నెక్స్ట్ బుల్ సైకిల్ వరకు మనం వెయిట్ చేయగలగాలి, అప్పటి వరకు సర్వైవ్ అవ్వగలగాలి. అలా సర్వైవ్ అవ్వాలంటే కనుక మీరు ఎలాంటి ప్లాన్ వేస్తున్నారు, మీ ప్లాన్లో ఏవేవైతే ఇంపార్టెంటో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. మనకు వచ్చిన బెస్ట్ కామెంట్స్ నేను కలెక్ట్ చేసి వాటితో పాటు మేము మా అనాలిసిస్, మేము నేర్చుకున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను, మేము గ్యాదర్ చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ మెథడ్స్, అంటే క్రిప్టో మార్కెట్ బియర్ మార్కెట్ ఎక్కువ రోజులు ఉంటే కనుక దాన్ని సర్వైవ్ అవ్వడానికి మనం ఫాలో అవ్వాల్సిన బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి, వీటిలన్నింటినీ తీసుకొస్తూ మీకు లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోతో వస్తాం. అప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్టయితే కనుక క్రిప్టో పొడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండి బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ టైం.